చిక్కుటి ప్రవీణ్ గారు, ఈరోజు డిఎస్ గారు ఎంతో రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, అంత సీనియర్ నాయకుడు. సో ఈరోజు మన కళ్ళ ముందు లేరు. మీరు కూడా బీజేపీలో ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నటువంటి మంచి ఫేమ ఉన్న నాయకుడు మీరు కూడా. సో ఎలా సార్, ఆయన మన ముందు లేరు, ఎలా ఫీల్? చాలా బాధగా ఉంది. నేను బీజేపీలో జాయిన్ అయిన ముందు కూడా అంకుల్ని కలవడం జరిగింది. నాకు పర్సనల్ ర్యాపో బాగుంటుండే. కలిస్తే నీకెందుకు పెట్టా, మంచిగా బ్లెస్సింగ్స్ ఉంటాయి నావి, నీకు ఎల్లప్పుడు ఏ సజెషన్స్ కావాలన్నా నేను ఇస్తా అని ఎప్పుడు కూడా భుజం తప్పి బాగా తట్టి అందరు యువ నాయకుల్ని ప్రోత్సహించే వ్యక్తి ఆయన. ఇప్పుడు కూడా మేము కూర్చొని మాట్లాడుతుంటే పిలుస్తుండే నన్ను, అప్పుడప్పుడు ఫోన్ చేసిరా అని. ఇప్పుడు కూడా ప్రజల గురించి ఎక్కువ మాట్లాడుతుండే, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల అభివృద్ధి గురించి ఎక్కువ మాట్లాడుతుండే. నో డౌట్ ఒక మంచి నాయకుడిని కోల్పోవడం జరిగింది ప్రజలు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. ఓకే, నా చివరి ప్రయాణం, నేను కాంగ్రెస్లో నుంచి ఎంత పేరు సంపాదించుకున్నా ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీలో నేను అదే కండవ కప్పుకు చనిపోతానని ఆయన ఈ మధ్యకాలంలో చెప్పడం జరిగింది. సో ఈరోజు ఆయన అదే విధంగా జరిగింది, లాస్ట్ అదే పార్టీకి వచ్చారు. ఆయన కరుడు కట్టిన కాంగ్రెస్ వాది అంకుల్. నేను గత 20 ఏళ్ల నుంచి చూస్తున్నా కరుడు కట్టిన కాంగ్రెస్ వాది. మధ్యలో అన్ఫార్చునేట్గా ఏవో ఇట్లా జరిగినాయి తప్పించి వెళ్ళినప్పుడు కూడా ఆయన మనసు అంతా కూడా ఆయన మనసు మొత్తం కాంగ్రెస్ పైనే ఉంటుంది, అదైతే తెలిసిన విషయమే అందరికి. సో ఇప్పుడు మన అబ్బాయి గారు మళ్ళీ ఎంపీగా గెలిచారు బీజేపీ నుంచి. సో ఎట్లా ఉంది? ఇక అది డిఫరెంట్, ఒక ఇంట్లో ఎన్నో ఏ పార్టీ ఎవరి పర్సనల్ ఇంట్రెస్ట్ వాళ్ళది, దానికి ఏముంటుంది. కానీ డి శ్రీనివాస్ గారు మాత్రం కరుడు పెట్టిన కాంగ్రెస్ వారు. సో శ్రీనివాస్ గారి గురించి మీరు చాలా రోజులు తెలిసి అన్నారు, రాజకీయంగా ఏం నేర్చుకున్నారు? ఆయన డిసిప్లిన్ నేర్పించినాడు. డిసిప్లిన్, ఒక పార్టీ పట్ల ఎట్లా విధేయత ఉండాలి, నిబద్ధత ఎట్లా ఉండాలి, ప్రజల గురించి ఎట్లా ఆలోచించాలి, ప్రజల అన్యాయం జరిగితే ఎలా పోరాటం చేయాలి అనే విషయాలు చాలాసార్లు డిస్కస్ చేయాలి. ఒక సీనియర్ నాయకుడు, ఆయన నుంచి చాలా నేర్చుకునే విషయాలు. ఓకే, సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయన ఆత్మశాంతికి చేకూరాలి, రెండు రాష్ట్రాల ప్రజలకి మాత్రం ఒక మంచి నాయకుడిని కోరుకున్నాం, తీరని లోటుగా భావిస్తున్నాం.